ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రైతులలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అవి ఎంత ఉంది కాబట్టి ఆ సర్వేని తీసుకొచ్చుకొని ఈరోజు అది చేసారు అది కూడా ఎట్లా చేస్తాము ఏ ఏంటి గైడ్ లైన్స్ ఏంటి ఈరోజు నుంచి అన్నారు మరి లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళు లక్షన్నర అయినది యాభై వేలు తీసుకున్నది అరవై డెబ్బై వేలు అయినది ఇంకా కొంతమంది దగ్గర ఆల్రెడీ ప్రభుత్వము ఏదన్నా వాళ్ళ ఎడ్యుకేషన్ లోను లేకుంటే ఏదన్నా కళ్యాణ లక్ష్మో లేకుంటే మహిళా గ్రూప్లకు వచ్చిన డబ్బులు కూడా అందులో బ్యాంకర్లు ఆపుకున్న ఇట్లాంటి అన్నిటికి అసలు ఏంటి సాధక బాధకాలు గైడ్ లైన్స్ ఏమీ లేకుండా అట్లాంటి స్టేట్మెంట్లు గతంలో అనేకం వచ్చినాయి కానీ కార్యరూపం దాల్చలే గతంలో కూడా ఆర్టీసీ కార్మికుల నీళ్ళల్లో పిలిచి భోజనం కానీ ఆర్టీసీ కార్మికుల సమస్య అట్లనే ఉంది ఆ రోజు విలీనం కుదరదన్నారు ఈ రోజు విలీనం అని అంటే ఇప్పుడు ఒక రెండు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ల స్టెంట్ అనేది ప్రజలకి అందరికీ తెలుసు కానీ సంబరాలు చేసుకోమని కూడా టీఆర్ఎస్ నేతలు వాళ్ళకు మరి పిలుపునిస్తున్నారు సంబరాలు చేసుకునే సమయంలో ఆ సిచ్యువేషన్ ఆ మూడ్లో ప్రజలు లేరు ఎందుకంటే వరదలు వచ్చి భూములు కొట్టుకపోయి మేటలు పెట్టి కోతకు గురయ్యి వేసిన పంట లాగమైపోయి తెచ్చిన విత్తనాలు అన్నీ కూడా మురిగిపోయి వేసి ఇబ్బందులు వాళ్ళ కష్టాలను చూడ చూడడం కోసం వాళ్ళ వైపు రావాల్సింది పోయి చాలా రైతులకు బ్యాంకర్స్ గుర్తించిన పరిస్థితి ఉంది అట్లా చేస్తారు గైడ్ లైన్స్ అదే అంటే ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు రుణమాఫీ అని అదే డిఫాల్టర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ డబ్బులు కొన్ని ఖర్చు చేసుకున్నటువంటిది ఉంది మరి వడ్డీ ఎవరు కట్టాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అదేవిధంగా చాలా మందికి పట్టా లేకుంటే పట్టా లేకున్న గతంలో పహానీల మీద కూడా మేము రుణాలు ఇచ్చారు గత ప్రభుత్వాలు అదే ఎందుకంటే చాలా వరకు అటవీ అటవీ ప్రాంతంలో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ రైతులకు చాలామందికి పట్టాలు లేనటువంటి కాస్తులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చారు మరి అలాంటి వాళ్ళే కూడా ఉన్నాయి వాటి మీద ఏంటిది గైడ్ లైన్స్ ఇవ్వాలి కదా అలాంటి వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ వర్తిస్తుందా వర్తించదా ఇట్లా అనేక సమస్యలు ఒక స్పష్టత లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు అలా వరదల గురించి చర్చించండి అని అని ఇప్పుడు అంతా వరదలు నడుస్తుంది ఇది తీసుకొచ్చారు అరే అంటే జనాలందరూ ఏదో అవుతుంది అవుతుందని ఇటు పెట్టి అసలు ఈ డిస్కషన్ పక్కకు పోవాలని కానీ రైతు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా చేయాల్సిందే ఏ రైతు పట్టా ఉండని లేకపోని రుణము ఎవరికైతే తీసుకున్నారో వాళ్ళందరికీ వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం కట్టివారు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అది ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ వస్తుంది అంటే లేట్ చేస్తూ వస్తుంది దీనివల్ల వల్ల ఎట్లా ఉంటాయి అదే చాలా మంది రైతులు వడ్డీలు కట్టలేక బ్యాంకర్ల వేధింపులు తట్టుకోలేక కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు అదే కాకుండా ఈ టైంలో ఇప్పుడు అంటే వరద వరద ఇష్యూ డిస్కషన్లోకి రాకుండా అది వరద వరదతో చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా నష్టపోయారు కాబట్టి వాళ్ళ ప్రజల యొక్క మూడ్ను చేంజ్ చేయడం అంటే డైవర్ట్ చేయడం కోసం అనేది కూడా ప్రజలకు తెలుసు కాబట్టి ఇట్లాంటి చేయడం మూలంగా ప్రజల యొక్క కష్టాలు తీర్చడం కాదు ఏ సమస్య అవుతుందో స వన్ బై వన్ నువ్వు పరిష్కరించాల్సిందే ఫస్ట్ వరదలు చర్చించి వాళ్ళకి ఏమి ఇస్తారో ఇచ్చి ఆ రుణమాఫీ కూడా ప్రకటించాలి కానీ గైడ్ లైన్స్ కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా గైడ్ లైన్స్ ఏం లేవు లక్ష రూపాయలు ఉన్నోళ్ళు అన్నారు మరి వడ్డీ నాలుగు ఐదేళ్ళ నుంచి వడ్డీలు పడ్డాయి వడ్డీలు పడ్డ పరిస్థితి ఏంది మరి రుణమాఫీ అయ్యి వాళ్ళ సొంత డబ్బులు ఏదో లోన్ పెట్టుకుంటే లేదా ఏదో బంగారం కూదో పెట్టుకొని తెచ్చుకున్నది లేకుంటే ఇంకా ఎడ్యుకేషన్ ఇట్లాంటి డబ్బులు పడ్డాయి బ్యాంకర్లు ఆపుకున్నారు మరి అవి వాళ్ళ పరిస్థితి ఏంది అనేకం ఉన్నాయి ఒక స్టేట్మెంట్ తోటి సంబరాలతోటి సంబరాలు చేసుకునే టైంగా కేటీఆర్ కూడా మొత్తం పార్టీ శ్రేణులకు అందరూ కూడా సంబరాలు చేసుకోవాలి రైతులతో పండుగ వాతావరణంగా చేసుకోవాలని కూడా పిలుపునిచ్చాడుగా విన్నాము ఇందాక అది కరెక్ట్ కాదు సంబరాలు చేసుకున్న మూడ్లో ఏ రైతు లేరు ఎందుకంటే మీరు రుణమాఫీ ఆ లక్షో యాభై వేలో ఇచ్చినా కూడా అంతకు ఎక్కువ నష్టం కూడా జరిగింది ఇప్పుడు అంటే ఆ రుణమాఫీ బ్యాంకులకు వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు నష్టం జరిగిన రైతుకు మీరు ఏం చేస్తారో అది దానికోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు జరిగిన నష్టాన్ని ఈ విధంగా పూడ్స్తాము ప్లస్ ఇగో రుణమాఫీని కూడా ఇగో ఈ స్థాయిలో మీకు అన్ని సంపూర్ణంగా చేస్తామని ఉంటే కొంత రైతుల ముఖాలలో ఏమన్నా ఒక భరోసా కనబడేది కానీ అది ఏమి ఇవ్వలేదు జస్ట్ సంబరాలు చేసుకుని అన్ని సంబరాలతో బుల్డోజ్ చేద్దాం ఈ సమస్యలు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు సమస్య సమస్యగా ఉంది సంబరాలలో కేవలం టీఆర్ఎస్ నాయకులే ఉంటారు రైతులు ఎవరు ఉండరు ఈ మధ్య కాలంలో అంటే మీ కిసాన్ సే సంబంధించిన రెడ్డి కూడా సీఎస్ని కలవడం జరిగింది రైతు రుణమాఫీ మాఫీ చేయాలని కూడా అందులో భాగంగానే ఈ యొక్క మాఫీ చేశారు అనుకోవచ్చు చాలా రోజుల నుంచి రైతులు ఆవేదన చెందుతున్నారు దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మా రైతు సంఘం అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మరి సంబంధించినటువంటి అధికారులను కూడా కలిసి చేయకుంటే బ్యాంకుల కాడ మరి ధర్నాలు చేస్తాం బ్యాంకర్లు ఇబ్బంది పెడితే బ్యాంకులను కూడా మేము ముట్టడిస్తామని చెప్పిన తర్వాత ఈరోజు మరి అట్లాంటి ప్రకటన అనేది రావడం జరిగింది నేను అదే అంటున్నాను మీరు రైతే ప్రధానమైనటువంటి ఎజెండా అని చెప్పే మీరు ఐదు నాలుగున్నర సంవత్సరాలు రైతు రుణమాఫీకి ఎందుకు తీసుకున్నారు ఎట్లా అంటే దీన్ని ఎట్లా వేసుకుంటూ వద్దాం వద్దాం అనే కదా ఇది కరెక్ట్ కాదు కాబట్టి అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు ఇది తీసుకున్నారు మా పార్టీ ఆల్రెడీ బ్యాంకులోని వచ్చి ధర్నాలు చేసి ముట్టడిస్తామన్న తర్వాత ఈరోజు ఈ నిర్ణయాలు వచ్చినాయి అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం